తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకి చేరింది. ఈ దీక్షకి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా నాయకురాళ్లు ముఖాలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన దీక్షకు దిగారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పలువురు ముఖ్య నేతలు ఈ దీక్ష శిబిరానికి తరలివచ్చి కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పేంటి, ఆయనను ఎందుకు అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల సమస్యల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ దీక్షలకు నెల్లూరు నగరానికి చెందిన సిపిఐ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షల కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వారు వినిపించారు. చంద్రబాబుని విడుదల చేసేంత వరకు ఐక్యంగా పోరాడతామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు దుర్మార్గంగా బాబు గారిని అరెస్ట్ చేశారు. డిజిటల్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు రిలీజ్ చేసిందో 10% స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి 45 సెంటర్స్కి అనా పైసలతో కూడా ప్రతి పైసాకి లెక్కించింది. వాళ్ళు ఒక మాట చెప్పారు, 6 ఇంజనీరింగ్ కాలేజీలు 34 పాలిటెక్నిక్ కాలేజీలు 350 ట్రక్కుల్లో ఈ కంప్యూటర్స్ కానీ సిస్టమ్స్ కానీ పంపించింది, ఇన్క్లూడింగ్ ఇడుపులు పాయ. చూసుకోండి ఈ 371 కోట్ల ఎక్స్పెండిచర్ చూసుకోండి. 213,000 మంది ఆ ట్రైనింగ్ అయిన పిల్లల డేటా మాకు ఇచ్చేసేసాడు. వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చారు. 350 ట్రక్కులు ఇచ్చారు. 371 కోట్ల ఎక్స్పెండిచర్ ఇచ్చారు. 371 కోట్లు ఇంకేం చేయమంటారు చెప్పండి. మా గొంతు మీద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు పేరు చెప్పన్నారు. నేను చెప్పమయ్యా, ఆయనకు అసలు సంబంధం లేదయ్యా అని చెప్పి చెప్పాము. మమ్మల్ని జైళ్లలో పెట్టారు, పాక్షికంగా పెరాలసిస్ వచ్చే పరిస్థితి చేశారు, మా కంపెనీ అకౌంట్ సీజ్ చేశారు, హైకోర్టు మందలిచ్చి అకౌంట్ సీజ్ చేసింది, లిఫ్ట్ చేసి వాళ్ళని మందలిచ్చి మాకు బెయిల్ ఇచ్చింది అన్నారు. ఈ రోజుకి సిఐడి ఆర్ ఈడి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడనే ఒక్క సాక్ష్యం చూపించుకోలేకపోయారు. కానీ ఒక తీవ్రమైన ఐపీసీ 409 సెక్షన్ పెట్టారు. ఐపీసీ 409 అంటే 10 సంవత్సరాలు పైన శిక్ష పడేది. దుర్మార్గంగా బాబు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు. పాపాలు అనుభవించక తప్పదు మీకు. మిమ్మల్ని ఉన్నత న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించే పరిస్థితి అనవసరంగా కొని తెచ్చుకున్నారు. మీరు ఒక తప్పుడు కేసు పెట్టి అనుభవిస్తారు. నేను ఒకటే చెప్తుండ, ఇప్పుడు కూడా ఆ 40 ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నిక్ కాలేజీలు అఖిలపక్షం వస్తే వైసీపీ వస్తే తీసుకుపోతాం. ఆడ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో లేదో చూస్తాం. ఉంటే మీరు రోడ్డు మీద క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము చెప్తాం బాబు గారికి బెయిల్ కూడా మూవ్ చేయం. అడగన ఆ 371 కోట్ల రూపాయల విలువైన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మేము ప్రజలకు క్షమాపణ చెప్తాం. ఉంటే ఎవరబ్బ సొత్తు 371 కోట్లు బాబు గారు తినేస్తే ఎవడు తాతలు తెచ్చి అక్కడ పెట్టారో మీరే సమాధానం చెప్పాలి. 300 లిక్కర్లో ఈ రాష్ట్రంలో ఒక్క లిక్కర్లో బ్రాందీ వ్యాపారంలో గవర్నమెంట్ షాపుల్లో నుంచి 300 నుంచి 400 కోట్ల రూపాయలు కమిషన్లు మీకు పోతున్నాయా? నెలకి ఇసుకలో 300 నుంచి 400 కోట్లు పోయే మీరు ఒక నెలకి 1000 కోట్లు అన్నిట్లో మైనింగ్ శాండ్ మొత్తం లిక్క. మీరు ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు మీకుందా? 43,000 కోట్ల అవినీతి కేసులో ముద్దాయి మీరు. మీ ఇద్దరు విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అవినీతి అనే గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతుండ. మీరు పతనం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నాం, తాడోపేడో తేల్చుకుంటామని చెప్పి చెప్పాడో, అయిపోయింది. అంతకుముందే మీకు గెలుపు లేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఒక ప్రభంజనం సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి కొని తెచ్చుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా, అనుభవించి తీరుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.